మంత్రులు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత కేసీఆర్ కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి బీజేపీ భయపడుతుందని కూడా మంత్రి ఆరోపించారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలు మానుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్కారం సార్. కవితకు నోటీసులు ఇచ్చింది మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళలందరూ సంబరాలు జరుపుకుంటుంటే కవితకు నోటీసులు ఇచ్చింది ఈడీ, మీరేం చెప్పారు? ఇది కావాలనే సృష్టించారు, మొదలు బెదిరిస్తారు. సరెండర్ కావాలి, ఇంత చూసిన సరెండర్ అయిన తర్వాత కేసు క్లోజ్ చేస్తారు, నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చినాక సరెండర్ కావాలి, సరెండర్ కాకపోతే కేసు పెట్టి జైలుకు పంపిస్తారు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మేమేం తప్పు చేయలే. ఇవాళ దేశ స్థాయిలో ప్రభుత్వాలను కూడా కొడుతున్నది, అనుకున్న ఉన్న బిజినెస్ పీపుల్లను దగ్గర తీస్తున్నది. బిజినెస్ పీపుల్కి కూడా నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చిన తర్వాత సరెండర్ కావాలి, సరెండర్ కాకపోతే జైలుకు పంపిస్తారు. ఇట్లా చాలామంది సరెండర్ అవుతున్నారు. కేసీఆర్ గారు కానీ మేము కానీ ఎవరం కూడా సరెండర్ కాం, దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? మీరే చూస్తారు, దేశస్థాయిలో ఉద్యమిస్తాం, దేశస్థాయిలో ఉద్యమించి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవన్నీ చేసే వాటి మీద ఆల్రెడీ పోరాటం స్టార్ట్ చేసిన పోరాటం చేస్తాం. మొత్తంగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అందరూ స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. ఒకవేళ కవితని అరెస్ట్ చేస్తే దేశస్థాయిలో ఉద్యమిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అంటున్నారు. కెమెరామెన్ అంజిత్, సుధాకర్, మహాన్యూస్, వరంగల్.